హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నా గార్డెన్ వీడియోస్ చూసి మీ గార్డెన్ బాగుంది అని కమెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మీలో ఎవరైనా మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇదే కరెక్ట్ సమయం అండి. మనం లాక్డౌన్లో ఎలాగో బయటకు వెళ్ళలేము, మొక్కలు పెంచడానికి కూడా ఇదే మంచి అవకాశము. మీరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మొక్కలు పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్ లేదు అనుకోండి, మీరు వంటింట్లో కూడా చిన్న చిన్న మొక్కలు అయితే పెంచుకోవచ్చండి. మెంతులు, పుదీనా, కొత్తిమీర, పాలకూర ఇవన్నీ చిన్న చిన్న కుండీల్లో తక్కువ స్థలంలో బాగా పెరుగుతాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీకు నా నోటిఫికేషన్స్ రావు. నేను వీడియోస్ రోజు పోస్ట్ చేయడానికి కుదరటం లేదండి, అందుకోసం నేను ఈరోజు పోస్ట్ చేశాను అనుకోండి మళ్ళీ 2 రోజుల తర్వాత పోస్ట్ చేస్తాను. మీరు సాయంకాలం 6 నుంచి నా వీడియోస్ అయితే చూడొచ్చండి. అంతేనండి, ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇప్పుడైతే నేను బచ్చలాకు కాడల ద్వారా ఎలా పెంచాను అనేది చూపిస్తాను చూడండి. చూడండి, ఇవి కాడలు వేసినవే. నేను కొన్న ఆకుల్లో కాడలు తీసుకొని ముదురు కొమ్మలు తీసుకొని వేశాను నేను. ఇది చూడండి ఎంత పొడుగ్గా పాకిందో. మనము తీసుకున్న ఆకుకూర కాడలు పడేయకుండా ఇలా వేస్తే కొత్త మొక్కలు అవుతాయి. ఇది సేమ్ నేను చుక్కకూర తీసుకున్నానండి. ఇలాగే చుక్కకూర కాడలు ముదురుగా ఉన్నవి తీసుకున్నాను నేను. ఆకులన్నీ తీసేసి తీసుకోండి కాడలు. ఈ కాడల్ని నేను నాటి చూపిస్తాను ఎలా నాటుకోవాలో. ఫస్ట్ అయితే సాయిల్ని లూజ్ చేసుకోవాలండి, బాగా లూజ్ చేసుకొని తర్వాత చూపించిన విధంగా మీరు నాటుకోండి. నేను బచ్చలి కూర కాడలు కూడా ఇలాగే నాటాను, బాగా వచ్చాయి. ఇవి మరి వస్తాయో లేదో తెలియదండి, ఇదే ఫస్ట్ టైం నేను నాటడం అయితే. చూద్దామండి, వస్తే మీకు దీని గురించి మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తాను. నాటిన వెంటనే మనము ఒక 2-3 రోజులు నీడలో పెడితే అవి నాటుకుంటాయి అనిపిస్తుందండి. చూద్దాము, ఇట్లా చిన్నగా నీళ్లు పోసేసుకోండి నాటిన తర్వాత. ఇంకా కొన్ని ఉన్నాయి, నేనైతే వేరే కుండీలో వేస్తున్నాను. వీటి కోసం మళ్ళీ సపరేట్ కుండీ కావాలి అనేం లేదండి. మనము ఏదైనా ప్లేస్ ఉంది కుండీలో అంటే వేసుకోవచ్చు. ఈ కుండీలో అయితే కనకాంబరం చెట్టు ఉంది, నేను ఇవి వేసుకుంటున్నాను. ఇవి తక్కువ ప్లేస్లోనే పెరుగుతాయి కాబట్టి మనము కుండీల్లో ఏదైనా స్థలం ఉంది చిన్నగా అంటే కూడా వేసేసుకోవచ్చు. ఈజీగా పెరుగుతాయండి, ఇబ్బంది ఏం లేదు. ఇది చూడండి ఎంత చిన్న కుండీయో, దీంట్లో వేస్తున్నాను నేను. ఆకుకూరలకి పెద్దగా పెద్ద పెద్ద కుండీలు అలా ఏం అవసరం లేదండి, ఈజీగా పెరుగుతాయి చిన్న వాటిలో కూడా. వాటర్ పోసేసుకుందాం. ఇది చూడండి మెంతి కూర నేను పెంచింది, అసలు ఎంత గ్రీన్గా ఉంది, ఎంత బుషీగా పెరుగుతుందో అసలు చూడండి, ఎంత గుబురుగా ఉంది కదా. ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు వాటరింగ్ అయితే చిన్నగా చేత్తో చేసుకోవాలండి, పైనుంచి పోయకూడదు. ఇది చూడండి ప్యాషన్ ఫ్రూట్ చెట్టు, ఇది ఎప్పుడు కాయలు పూత వస్తుందనే తెలీదు, చూడాలి. ఇది మునగాకు చెట్టు చూడండి, నేను పెయింట్ డబ్బాలో వేసాను ఎంత పొడుగ్గా పెరిగిందో. ఇదైతే సబ్జా చెట్టు అండి, పైన వచ్చిన ఇవి తీసేస్తే మనము చెట్టు ఇంకా గ్రోత్ బాగుంటుంది, లేదంటే చెట్టు ఆగిపోతుందండి పెరగడము. ఇది చూడండి నేను మస్క్ మిలాన్ అసలు వేయలేదు నేను, అదే వచ్చేసింది, ఎంత బాగా పెరిగిందో కదా. ఇదైతే చూడండి సెంటుజాజి చెట్టు, కొమ్మ ద్వారా నాటిన మొక్క ఎంత పెద్దగా అయిందో. ఇది శంఖుపూల విత్తనాలండి, చూడండి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఈరోజు. చూడండి విత్తనాలు ఎలా ఉంటాయో. వీటిని నేను డైరెక్ట్గా వేసేస్తూ ఉంటానండి కుండీల్లో, ఎప్పుడైనా స్థలం ఉంటే అవే చిన్న చిన్న మొక్కలు అవి వచ్చేస్తూ ఉంటాయి. ఈజీగా పెరుగుతాయండి ఇవి అయితే శంఖుపూల చెట్లు. ఇదైతే చూడండి డబల్ మల్లె, అసలు మొగ్గలు చాలా బాగా వస్తున్నాయి. ఇది కరివేపాకు చెట్టు అండి, మనము పైన టిప్స్ తీసేస్తే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మనకు, చెట్టు చాలా గుబురుగా పెరుగుతుందండి. ఇది నేను అలా తీసిన మొక్క, ఇది
టిప్స్ అన్నీ కట్ చేస్తూ వచ్చాను. చెట్టు బాగా గుబురుగా పెరిగింది. ముందు అయితే చిన్న మొక్కలాగా ఉన్నిందండి ఇది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో చిగుర్లు. చూడండి పచ్చిమిర్చి చెట్లలో ఎన్ని వచ్చాయో, ఈరోజైతే చాలా వచ్చాయి. ఈరోజైతే నేను కొత్తిమీర కషాయం చేస్తున్నానండి. చూడండి ఎలా చేయాలో. మీకు రోజు కషాయం ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు కూడా కంపల్సరీ కషాయం రోజు ఒక్కొక్కసారైనా తాగండి, అందుకోసమే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు, మనం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కషాయం అయితే తీసుకోవాలండి. ఫస్ట్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. మనకు ఎంత వాటర్ కావాలో అంత తీసుకోండి. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి వేయండి. ఇందులోకి మనం జీలకర్ర వేస్తున్నాం. ఈరోజు ఒక బాయిల్ అవ్వనివ్వాలండి, తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి బాయిల్ వచ్చింది కదా, ఇప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్ చేసుకోవాలండి. లాస్ట్లో మనం హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కూడా ఈజీగా తాగేస్తారండి. ఇదైతే చాలా టేస్టీగా ఉన్నింది కూడా కొత్తిమీర కషాయము. కొత్తిమీర కషాయం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసుకొని తప్పకుండా ఇంట్లో తాగండి. ఈరోజైతే నేను ఐకియా అన్బాక్సింగ్ చేస్తున్నానండి. చూడండి ఐకియాలో నేను 7 ఐటమ్స్ తీసుకున్నాను, ఇందులో అయితే 5 ఐటమ్స్ వచ్చాయండి. అది అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి, చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు, ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు. నేను ఆర్డర్ చేశాక 2-3 రోజుల్లో డెలివరీ అయిపోయిందండి. ఇదైతే చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను, ఇది మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇవైతే ఫిటెడ్ బెడ్షీట్స్ అండి, నేనైతే సోఫాకి యూస్ చేద్దామని తీసుకున్నాను. యాక్చువల్గా మీకు చూపిస్తాను కూడా సోఫాలకు సెట్ చేశాక ఎలా లుక్ ఉంది అనేసి. ఇదైతే గ్లాస్ది సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాను. ఇవేనండి 5 ఐటమ్స్. ఇదిగోండి సెట్ చేశాక ఇలా ఉన్నింది. ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయండి, అందులో ఒకటి కంప్యూటర్ చైర్, ఒకటి స్టడీ టేబుల్. ప్యాకింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ప్యాకింగ్ చేశారు, చాలా స్మార్ట్ ప్యాకింగ్ అండి చెప్పాలంటే. ఒక్కొక్క ఐటము నీట్గా ప్యాక్ చేసి పంపించారు, ఏది మిస్ అవ్వలేదు. చూడండి ప్రతి ఐటెం కూడా కవర్స్లో పెట్టేసి నీట్గా ప్యాక్ చేసి పంపించారు. మేమైతే ఫస్ట్లో అనుకున్నామండి ఏమైనా మిస్ అవుతాయేమో, ఇన్ని ఉన్నాయేంటి ఇందులో, ఏదైనా మిస్ అయితే మనకి మళ్ళీ ఎలాగ అప్రోచ్ అవ్వడము అని అనుకున్నాము ఈ లాక్డౌన్ టైంలో. అయితే ఏది మిస్ అవ్వలేదండి, చాలా బాగా వచ్చాయి అసలు ప్యాకింగ్. చూడండి సీట్ కవర్లో కూడా వాళ్ళు ఐటమ్స్ పెట్టి పంపించారు, టూల్స్ అవి. చీర అయితే ఫిక్స్ చేసినాక ఇలాగుందండి, చాలా కంఫర్ట్ ఉంది, బాగుంది కూడా అండి చీర. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. స్టడీ టేబుల్ ఫిక్స్ చేశాక ఇలా ఉందండి, చాలా సింపుల్ స్టడీ టేబుల్ తీసుకున్నాం మేము. అంతేనండి, మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి.